ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఎలా ఉన్నారు? రాత్రి మంచిగా నిద్రపోయారా? ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించారా? నిన్నటి దినమునేమన్నా సమస్యలు ఎదురైనాయా? వాటి వలన నిద్ర పట్టలేదా? ఒక రాత్రి నిద్ర పట్టవు కదూ, ఎందుకో తెలియదు, ఏదో భయం కదా. నిజమే, ఆ నిద్ర పట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రభువా, ఇక ఆ టైంలో మనం అటు ఇటు కొట్టుకునే కంటే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మన బాధ, మన విచారం, మన సమస్తం ప్రభువుకి అప్పగించటం ఎంతో అద్భుతమైన కృప, ఆశీర్వాదం. ఏ తల్లి, నిజమే మనిషి అన్నాక టెన్షన్లు ఉంటాయి లేరా? ఎన్నో టెన్షన్లు ఉంటాయి కదా. సాతాను గలిబిలి చేస్తుంది, ఒక్కోసారి ఏదో తెలియనటువంటి వేదన. అమ్మా, ఏదన్నా భయం అనిపించిందా? రాత్రి నిద్రపోతే నీ కళ్ళ ముందేమన్నా కనిపిస్తుందా? శబ్దాలు విన్నావా? ఏ పడపాకు. ప్రభునేసు మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు అని చెప్తా. ఆమె నాతో ఉన్నాడు అక్క అని చెప్పి, అవును, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఆమె నిద్రిస్తున్నదే కానీ ఆమె ఆత్మ దేవుణ్ణి ఆరాధిస్తుంది అని సామెత గ్రంథం ఉంది. నువ్వు నిద్రపోతున్నావే కానీ, నీ దేహంతో నిద్రిస్తున్నావు కానీ నీ ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తుంది, అది అనుభవిస్తుంది. అనుభవించిన వారికే తెలుస్తుంది అది. అలాంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు. శరీరం బలహీనమైన నిద్రపోతున్నా, ఒకళ్ళ ఉదయం లేకపోయాను, అమ్మ ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు అనుకుంటున్నావు కదూ. చాలామంది బద్దకిస్తారు కదా, ఒకవేళ మెలుకొచ్చినా ప్రార్థన చేయలేరు కదా. ఎరా, ఒకవేళ అలాంటి స్థితి మీకు ఏమైనా వచ్చినట్టయితే తప్పకుండా లేచి దాన్ని జయించి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకాసు వార్త 12:4 చదువుతున్నాను. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వానికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడిని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అసలు ఈ లూకా గారు ఎంత బాగా రాస్తున్నాడు కదా. ఎవరికి భయపడాలట మనం? దేవునికే. గొచ్చుడు చక్కగా చెప్తున్నాను, నా స్నేహితులారా, ఎంత సంబోధనతో చెప్తున్న, నా స్నేహితులారా, నా ప్రియులారా, దేవుని మాట వినే ప్రజలారా, ఎవరైనా ఏదైనా చెప్పితే చక్కగా మాట వినే ప్రజలారా, మీ చెప్పేది ఏంటంటే నేను దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరం వారికి భయపడకండి. అవును, చాలామందికి భయపడతాం కదా. అమ్మో, ఎంత భయం అంటే మనకి భర్తలకి భయము, పిల్లలకి భయము, పక్కింటి వాళ్ళకి భయము, ఆ ఇంట్లో వాళ్ళకి భయము. అమ్మో, ఎంత భయపడిపోతామంటే భయపడతామో తెలియదు, భయపడుతున్నట్టు యాక్షన్ చేస్తామో తెలియదు, భయపడ్డట్టు నటిస్తామో తెలియదు కొంతమంది. కానీ మాత్రం కొంతమంది అయితే భయపడిపోతారు. ఎంత భయమో, అమ్మో మా అయ్యగారు చూస్తారు, అమ్మో మా అమ్మగారు చూస్తారు, లేకపోతే నాకు భయం. అవన్నీ ఎవరి కోసమో? దేహమును చంపిన తర్వాత నరకానికి తీసుకెళ్లే వానికి భయపడ్డ కంటే ఎవరికి భయపడాలంట? పడద్రోయ గల శక్తి కలిగిన వానికి భయపడు. ఆమెన్ చెప్పు. ఆయనకే భయపడాలి మనం, ఆయనకి భయపడాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలట మనం? దేవునికి భయపడాలి ఏ విషయంలోనైనా. అందుకే కీర్తనకారుడు చక్కగా చెప్పాడు కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచి వారందరూ ధన్యులు. ఆమెన్. భయము నిజంగా మనుషులకు భయపడకు. ఎవరెవరికో భయపడిపోతాం. ఎందుకు భయపడతామో తెలియదు. ఎందుకు వారు భయపెడతాం? అమ్మో వాళ్ళు మంచోళ్ళు కాదు, అమ్మో వీళ్ళు మంచోళ్ళు కాదు, అమ్మో వాళ్ళు మాట్లాడితే మంచిది కాదు, వాళ్ళు చూస్తే అబ్బా, నేను ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ అనుభవిస్తున్నాను కాబట్టి దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నా ఏంటంట, అమ్మో వాళ్ళు చూస్తే మంచిది కాదు, వీళ్ళు చూస్తే మంచిది కాదు. మనం ఎన్నో రీతిలుగా మాట్లాడతాం కానీ దేవుని బిడ్డలారా, నీతి మంతుల మీద దేవుని కన్నులు ఉన్నాయి. అందుకనే మనం దేవునికే భయపడాలి, దేవుని వాక్యానికే భయపడాలి, దేవుని చిత్తానికే భయపడాలి. దేవుడేది చెప్పాడో అది చెయ్యి, నీ జీవితంలో ఎంత అద్భుతంగా ఉంటుందో. మనుషులే ఉందిరా ఈరోజు భయపెడతారు, ఈరోజు వాళ్ళు నీతిమంతులకు భయపడుట మనమేం తప్పు కాదు. కానీ వారికంటే ముందు
దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. అలా మనం భయపడినట్టయితే నిజంగా మనం దేవుని దగ్గరికి వెళ్తాం, అక్కడ అక్కడ ఆనందంగా ఉంటాం, అక్కడ ఆయన సన్నిధిని అనుభవిస్తాం, అక్కడ ఆయన కృపను పొందుకుంటున్నాం. ఈ వాక్యం వింటనే మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా దేవునికి భయపడు, దేవుని చిత్తానికే తల వంచు. దేవునికి మాత్రమే, బైబిల్కి, దేవునికి, వాక్యానికి, దేవుని యొక్క ప్రణాళికకి మాత్రం నీవు నేను భయపడ్డామంటే అద్భుతమైనటువంటి కృప మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. అవునా కాదా చెప్పండి. నీకే మనతో చెప్ అమ్మా భయపడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి భయపడద్దు, వాళ్ళ వలన మనకి ఏం కాదు. సాతాను భయపడుతుందా? అది భయపెడుతుందా? ఏం కాదు. ప్రభుకి భయపడు. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని బట్టి నీ ప్రభుని యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యమును మన ప్రభుని యేసు చేస్తాడు. ఆమేన్. వాక్యం అంటే మీ అందరికీ దేవుడు తోడుగా ఉండనుగాక, మీ భయములన్నీ దేవుడు తీసివేయబడినగాక, మీ భక్తి రెండంతల ఆశీర్వాదంతో ప్రభు దీవించినగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలమున ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు ప్రభు, వారందరినీ దీవించండి. ఎవ్వరికి భయపడకుండా నీకు భయపడుతూ ముందుకు సాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దేవా మీరే అనుగ్రహించి, నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి ముందుకుని సహాయము దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించండి కాక.